అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు తారక్ కిచెన్. ఈరోజు వీడియోలో 4 టైప్ ఆఫ్ రిఫ్రెషింగ్ జ్యూసులు చూపించబోతున్నానండి. వేసవికాలం వచ్చేసింది కాబట్టి ఏదైనా చల్లగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది కదా. ఇందుకోసం మనం షాపుల వరకు వెళ్ళే పని లేదండి, ఇంట్లోనే చాలా క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర ఆకులు, 2 గ్రీన్ చిల్లీ, కొన్ని అల్లం ముక్కలు, అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు వేసుకొని బ్లెండర్తో బ్లెండ్ చేసేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫస్ట్ మసాలా సోడా ప్రిపేర్ చేస్తున్నామండి. ఒక గ్లాస్ తీసుకొని అందులోకి ఒక 5 ఐస్ ట్యూబ్స్ వేసుకోవాలి. ఐస్ ట్యూబ్స్ వేసుకున్న తర్వాత మన మసాలా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. కొంచెం బ్లాక్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మనం రాత్రంతా నానబెట్టుకున్న సబ్జీ పక్కన పెట్టేసుకొని అందులోకి 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేయాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు క్యూమన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా చిల్డ్గా ఉన్న సోడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో గ్లాస్లోకి ఇంకా అవసరమైతే ఇంకొంచెం సోడా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ కదండి. అలాగే మనం ఇప్పుడు థమ్స్అప్తో మరొక రీఫ్రెషింగ్ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. మరొక గ్లాస్ తీసుకొని అందులోకి మరొక 5 ఐస్ ట్యూబ్స్ యాడ్ చేసుకోవాలండి. కొంచెం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవాలి, కొంచెం బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ వరకు క్యూమన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇది కూడా బాగా చిల్లుగా ఉన్న థమ్స్అప్ తీసుకొని కొంచెం కొంచెంగా గ్లాస్లోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని మరి కొంచెం థమ్స్అప్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, థమ్స్అప్తో కూడా మనం ఒక రిఫ్రెషింగ్ జ్యూస్ని ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు మనం సోడాని అలాగే థమ్స్అప్తో ప్రిపేర్ చేసాం కదా, మరొక జ్యూసు బటర్ మిల్క్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తున్నాను. మరొక గ్లాస్ తీసుకొని అందులోకి మరొక 5 ఐస్ ట్యూబ్స్ తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు క్యూమెన్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు సబ్జీ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా చిల్డ్గా ఉన్న బటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో బాగా మిక్స్ చేసేసుకొని అన్నీ కలిసేలాగా మన మసాలా పేస్టు అలాగే క్యూమెన్ పౌడరు, బ్లాక్ సాల్ట్ అన్నీ కలిసే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా ఈజీ కదండి. అలాగే మనం మరొక ఫ్రూట్ జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక బ్లెండర్ తీసుకొని అందులోకి 1/2 కప్ వరకు కర్బూజా ముక్కలు వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం ముక్క, అలాగే 4 టేబుల్ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత చిల్డ్ వాటర్ వేసుకొని బాగా మెత్తగా బ్లెండ్ చేసేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకొని మరొకసారి బ్లెండ్ చేసేసుకొని ఒక ఫిల్టర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి. ఎందుకంటే వేస్టేజ్ ఏమన్నా ఉంటే పక్కకి వెళ్ళిపోయి మన జ్యూస్ మొత్తం ప్రిపేర్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ అయిపోయిన జ్యూస్ని గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సర్వ్ చేసుకునేటప్పుడు లెమన్ కూడా యాడ్ చేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి లెమన్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సో మన 4 టైప్ ఆఫ్ రిఫ్రెషింగ్ జ్యూస్లు అయితే రెడీ అయిపోయాయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం షాప్లో కొన్నలాగే ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తారక్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి.